తాజ్మహల్లో మూసి ఉన్న గదిలో ఏముంది? వాటిలో శివుడి ఆలయం ఉందా? తాజ్మహల్ ఒకప్పుడు తేజోమహాలయమా? తాజ్మహల్ చుట్టూ ఈ ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి? చరిత్రకారులు, స్థానికులు ఏం చెబుతున్నారు? కోర్టు ఏమని చెప్పింది? ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో యమునా నదీ తీరాన 17వ శతాబ్దంలో నిర్మించిన సమాధి తాజ్మహల్. తమ 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ముఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇటుక, ఎర్రని ఇసుకరాయి, పాలరాతితో ఈ స్మారకాన్ని నిర్మించారు. అయితే తాజ్మహల్లో శాశ్వతంగా మూసుకుంచిన 20కి పైగా గదులను తెరిచి వాటి వాస్తవ చరిత్రను పరిశోధించాలంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన డాక్టర్ రజనీష్ సింగ్ అలహాబాద్ హైకోర్టు లఖనవు బెంచ్లో పిటిషన్ వేశారు. ఈ మూసి ఉన్న గదుల్లో శివుడికి సంబంధించిన ఆలయం ఉందని కొందరు చరిత్రకారులు, ఆరాధకులు చేస్తున్న వాదనలో నిజనిజాలు తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు పిటిషనర్ తెలిపారు. రజనీష్ సింగ్ తెరవాలని కోరుతున్న చాలా గదులు తాజ్మహల్ బేస్మెంట్ లో ఉన్నాయి. అయితే రజనీష్ సింగ్ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు లఖనవు బెంచ్ కొట్టివేసింది. ముఘల్ ఆర్కిటెక్చర్ పరిశోధకురాలు, తాజ్ మెజిస్టీరియల్ స్టడీ రచయిత ఎబ్బా కోచ్ తన పరిశోధనలో భాగంగా తాజ్మహల్లోని గదులను, దారులను సందర్శించి వాటి ఫోటోలు తీశారు. ఈ గదులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే వేసవి నెలల కోసం భూగర్భంలో నిర్మించినవి. నదీతీరం వైపు ఉన్న తాజ్మహల్ గ్యాలరీలో వరుసగా గదులుంటాయి. నదీతీరం వెంబడి 15 గదులు వరుసగా ఉన్నట్లు ఎబ్బా కోచ్ గుర్తించారు. ఇరుకుగా ఉండే దారి గుండా ఆమె ఆ గదుల వద్దకు వెళ్లారు. అందులో 7 గదులు పెద్దగా నలువైపులా గూళ్లతో ఉండగా 6 గదులు చతురస్రాకారంలో, మరో 2 గదులు అష్టభుజి ఆకారంలో ఉన్నాయి. పెద్దగా ఉండే గదుల ముఖద్వారం నదీతీరం వైపు ఉంటుంది. ఆ గదుల్లో అందమైన పెయింటింగ్లు, అలంకరణలు, నక్షత్రాల జాలీలు ఉన్నట్లు ఆమె గుర్తించారు. చక్రవర్తి, ఆయన రాణులు ఉల్లాసంగా గడపడానికి ఇది ఒక చల్లని, అందమైన ప్రదేశంగా ఉండి ఉంటుంది అని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలోని ఏషియన్ ఆర్ట్ ప్రొఫెసర్ అయిన ఎబ్బా కోచ్ అన్నారు. ముఘల్ వాస్తుకళలో ఇలాంటి భూగర్భ గ్యాలరీలు ఉండటం సర్వసాధారణమని, పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో ఉన్న ఒక ముఘల్ కోటలో కూడా ఇటువంటి గదులున్నాయని స్పష్టం చేశారు. షాజహాన్ తరచుగా యమునా నదిపై పడవలో ప్రయాణించి తాజ్మహల్కు చేరుకునేవారు. అక్కడి విశాలమైన మెట్ల ద్వారం ద్వారా ఆయన తాజ్మహల్ లోపలికి ప్రవేశించేవారు. తాను తాజ్మహల్ను సందర్శించినప్పుడు అందంగా పెయింటింగ్ చేసిన కారిడార్ను చూశానని, ఆ కారిడార్ విశాలమైన ప్రాంతంలోకి తెరుచుకుంటుందని, అది చక్రవర్తి ప్రయాణించే మార్గమేనని 20 ఏళ్ల కిందట ఆ ప్రాంతాన్ని సందర్శించిన అమితా బేగ్ చెప్పారు. 1978లో వరదలు వచ్చే వరకు ఆ భూగర్భ గదులు సందర్శకుల కోసం తెరిచి ఉండేవని ఢిల్లీకి చెందిన చరిత్రకారులు రాణా సఫ్వీ గుర్తు చేసుకున్నారు. ఆగ్రాలో పెరిగిన రాణా సఫ్వీ చెప్పిన దాని ప్రకారం గతంలో వరదల కారణంగా స్మారకంలోకి నీరు చేరుకుంది. భూగర్భంలో కొన్ని గదుల్లో బురద మేట వేసి వాటికి కొంత పగుళ్లొచ్చాయి. ఆ తర్వాత సందర్శకులు అందులోకి వెళ్లకుండా అధికారులు వాటిని మూసివేశారు. అంతకు మించి అక్కడేమీ లేదని ఆమె చెప్పారు. పునరుద్ధరణ పనుల సమయంలో ఆ గదులను తెరుస్తుంటారన్నారు. తాజ్కు సంబంధించి చాలా కథలు వినిపిస్తుంటాయి. ప్రస్తుత కట్టడానికి ఎదురుగా బ్లాక్ తాజ్ను నిర్మించాలని షాజహాన్ అనుకోవడం, తాజ్మహల్ను యూరోపియన్ ఆర్కిటెక్ట్ నిర్మించారనడం వంటివి అలాంటి వాటిల్లో కొన్ని. ముస్లిం సమాజంలో మహిళలకు తక్కువ స్థానం ఉండేదని, అలాంటి ఒక మహిళ కోసం ఈ తాజ్మహల్ను నిర్మించలేదన్నది కొందరు పాశ్చాత్యుల అభిప్రాయం. తాజ్మహల్ శివుడికి అంకితం చేసిన హిందూ దేవాలయమని ఎప్పటినుంచో ఒక వాదన ఉంది. 1761లో సూరజ్మల్ అనే హిందూ రాజు ఆగ్రాను జయించాక తాజ్మహల్ను దేవాలయంగా మార్చాలని ఆయనకు ఆస్థాన పూజారి సూచించినట్లు చెబుతారు. తాజ్మహల్ నిజానికి ఒక శివాలయమే అని పిఎన్ ఓక్ తన పుస్తకంలో రాశారు. 1964లో ఇన్స్టిట్యూట్ ఫర్ రిటైరింగ్ ఇండియన్ హిస్టరీ అనే సంస్థను పిఎన్ ఓక్ స్థాపించారు. తాజ్మహల్ అనేది భారతీయ సంస్కృతికి కళంకమని, దీన్ని దేశద్రోహులు నిర్మించారని 2017లో బీజేపీ నేత సంగీత్ సోమ్ వ్యాఖ్యానించారు. హిందూ రాజకుటుంబానికి చెందిన భూమిని లాక్కుని షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించారని బీజేపీ ఎంపీ దియా కుమారి అన్నారు. ఇలాంటి సిద్ధాంతాలు గత దశాబ్ద కాలంగా మితవాద వర్గంలో కొత్త ఊపును తెచ్చాయని సఫ్వీ అన్నారు.